ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు, గిఫ్ట్స్. మీ పిల్లలకు మీరు ఎలాగో ద బెస్ట్ యూ ప్రిజర్వ్ ఫర్ యువర్ చిల్డ్రన్, శ్రేష్టమైన కార్యాలు మీ బిడ్డలకు దాచి దాచి ఏ విధంగా ఇస్తారు, లేకుంటే మీ జీవితంలో కొద్దిగా వెనకేసుకొని నా బిడ్డకు ఇది ఇవ్వాలి, నా బిడ్డకు అది ఇవ్వాలని ఏ విధంగా ఆశిస్తారో, అంతకంటే ఎక్కువగా పరలోక తండ్రి తన బిడ్డలమైన మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ద బెస్ట్ హీ విల్ గివ్. అందుకే యాకోబు 1:17 ఒక మాట ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. ద బెస్ట్ గిఫ్ట్స్ కమ్ ఫ్రమ్ గాడ్. నీ గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం, అది నీకు ఇచ్చిన ఆయుస్సు దేవుడిచ్చే బహుమానం, నీకు ఇచ్చిన అవయవాలు దేవుడిచ్చిన వరం, నీ దేహము దేవుని వరం, నీకు ఇచ్చిన విద్య, నీకు ఇచ్చిన సామర్థ్యము, నీకు ఇచ్చిన జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి. ఇవి డబ్బులు పెడితే వచ్చేది కాదు. దీస్ ఆర్ కాల్డ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి తిరిగి ఏమి చెల్లించగలము మనం? కాబట్టి ఆరాధనలో ఆయన ఆనందిస్తాడు. అందుకే ఇశ్రాయేలు అంటే మనం దేవుని ప్రజలం చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇక్కడ ఉంది, శ్రేష్ఠ ఈవులను ఇచ్చినందున, శ్రేష్ఠ ఈవుల ఊటవు నీవు, నీ ఊటల్లో నుండి మాకు ఈవులను అనుగ్రహిస్తున్నావు, అందుకే మేము నిన్ను వేడుకుంటున్నాం. నీదు సేవకులకు నువ్వు ఇంత జ్ఞానం ఇస్తావు, వారి పునాది అది జ్ఞానమునకు మించిన తెలివి. మేము అందముగా కూడుకోవడం కూడా నీ సుందరమైన మందిరంలో, అది కూడా నువ్వు ఇచ్చిన జ్ఞానమే, మాకు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి మేము నిన్ను స్తుతిస్తున్నామని చక్కని వచనాలు ఇవి. దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోకుంటే నష్టపోతావు కదా. ఈరోజు బుద్ధి వాక్యము, వర్డ్ ఆఫ్ విజ్డమ్, అనంత జ్ఞాని దేవుడే కదా. మరి జ్ఞానము కావాలి అని అంటే అది దేవుని యొద్ద నుండే రావాలి. ఎవరిని అడగాలి ఈ వరాలన్నింటి కొరకు? దేవుణ్ణి అడగాలి. ఇది దేవుడిచ్చే వరం, పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించే వరాలు. కాబట్టి ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు. గారడ సీమోను మరి వెండి బంగారం ద్రవ్యం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి, మీరు ద్రవ్యం తీసుకోండి, మీ చేతులు నా మీద ఉంచి వరాలన్నీ నాకు దయచేయండి అన్నప్పుడు, పేతురు చాలా వివేచన వరం కదా, ఆత్మపూర్ణుడు కదా, అన్నాడు, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయం దేవుని సన్నిధిలో సరి అయినది కాదు, నువ్వు డబ్బు పెట్టి ఆత్మను సంపాదించుకోవాలని అనుకుంటున్నావా అని వాని గద్దించినాడు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపక్షమమును పొందాలి, చేసింది తప్పని ఒప్పుకుంటే దేవుడు ఒకవేళ కనికరించి నీకు తన ఆత్మలో పాలను గ్రహిస్తాడని జవాబిచ్చి పంపినాడు. కాబట్టి ఈ లోకంలో మనము తెలివిగా మాట్లాడాలన్నా, తెలివిగా ప్రవర్తించాలన్నా, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలన్నా, దేవుని ఆలోచనల ప్రకారము మన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ తీసుకొని రావాలన్నా, దాంట్లో బుద్ధి వాక్యం చాలా అద్భుతమైన రీతిలో నీలో కార్యం చేస్తూ ఉంటుంది. పాత నిబంధనలో నిర్గమకాండం 28:3 నేను చదివినప్పుడు, అహరోను యొక్క యాజక వస్త్రము కుట్టడానికి కూడా, అంటే ఒక వస్త్రం కుట్టడానికి ఏం కావాలి, ఏదో కుట్టి వేసేయచ్చు కదా, ముఖ్యంగా సేవకుల వస్త్రాలు. కానీ అక్కడ నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయినాను, అహరోను ఎలాంటి యాజక వస్త్రాలు ధరించాలో అది కుట్టడానికి ప్రావీణ్యం గలవారు, స్కిల్ఫుల్ టైలర్స్, వారికి దేవుని ఆత్మ జ్ఞానము, జ్ఞానాత్మ పూర్లను పిలుస్తాడు. అంటే అది ఏ రీతిగా దేవునికి సమ్మతిగా ఉండాలని, అట్టి దైవికమైన జ్ఞానముతో వారిని వివేక హృదయములందరికీ ఆజ్ఞయే అని మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఒక వస్త్రం కుట్టడానికి కూడా తెలివి కావాలి, ఒక ఇల్లు కట్టడానికి జ్ఞానం కావాలి, ఒక కుటుంబం నడిపించడానికి జ్ఞానం కావాలి. ప్రత్యక్షపు గుడారము నిర్మాణములు కూడా బెసలీల్ అనే ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఏ విధంగా స్కిల్ఫుల్గా పనిచేయాలి, అంటే జ్ఞానంతో చక్కగా దాన్ని నిర్మాణించాలని దేవుడు తన జ్ఞానాత్మను కుమ్మరించినాడని వాక్యంలో నిర్గమకాండము 31:1-7 మీరు చదవగలుగుతారు. ఒక కార్యం చేయాలంటే జ్ఞానం చాలా అవసరం. చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని మనం చూస్తాం, వారు ఎడాపెడా ఏ పనులు చేయరు. అందుకే వారు మోకరించి దేవుని తలంపులు అడుగుతారు, దేవుని చిత్తం ఏంటి, వాట్ డస్ ద లార్డ్ సే అబౌట్ దిస్. వారు హడావుడిగా నిర్ణయాలు తీసుకోరు. నేను ఎప్పుడు చెప్తుంటాను సంఘంలో, మీరు ఒక పెళ్లి కార్యానికి మీరు హడావుడి పడకండి. ఒక నానుడి ఉంది, మరి పెళ్ళి అంటే అది 100 ఏళ్ల పంట, కలకాలం ఒక వ్యక్తితో జీవించాలి, ఇద్దరు కలిసిమెలిసి ఒక కుటుంబాన్ని నడిపించాలంటే అది దేవుని దీవెన కావాలి, తెలివి కావాలి, జ్ఞానం కావాలి కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి. కాబట్టి మీరు హడావుడిగా ఈ పెళ్ళిళ్ళు చేయద్దు,
హడావుడి పెళ్లిళ్ళన్నీ పెటాకులైపోతుంది కదా. దేవుని మనస్సును ఎరిగి దేవుని తలంపులలో నువ్వు అడవులు వేయాలి. ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఇల్లు కట్టాలి అంటే తప్పకుండా కొద్దిగా 21 రోజులైనా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి, ఒక పెళ్లి కార్యం, ఇల్లు నిర్మాణం, లేక ఒక వ్యాపారంలో నువ్వు పెట్టుబడి చేస్తున్నావు. వై డు వి సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్? దేవుని ఆలోచనను మనం ఎందుకు అడుగుతాం? ఎందుకంటే మనకు మన జ్ఞానం సరిపోదు కాబట్టి. వి నీడ్ ద అసిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం అని నిదినాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ ఇస్ ఎ హెల్పర్. నీ వల్ల కాని కార్యాలను నీ వల్ల చేయిస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి అలాగూ జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే మనకు ఎంత మేలు. ఇట్టి జ్ఞానాన్ని ప్రతి విశ్వాసి పొందుకోవాలి. దేవుడు ఇస్తానన్నాడు కదా, అడుగు అందరికీ ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇది ఇవ్వబడుతుంది. చాలా కలహాలు రోడ్డు మీద జరగడం మీరు చూస్తారు. ఏదో బండి పోతుంది, ఏదో బండి వచ్చింది, ఒక గీత పడ్డది, ఒక గీత పడ్డందుకు కారు ఆపి దిగి పని కొట్టి కొన్నిసార్లు నరికి చంపి చినికి చినికి గాలి వాన అన్నట్టు పెద్ద కలహం. అసలు జరిగింది ఏంటి? తెలివి లేకుండా ప్రవర్తించడం ఎంత కీడుకు గురి చేస్తుంది. అరెస్ట్ కావడం, జీవితాంతం ఖైదీ. అంటే హౌ యువర్ స్టెప్ షుడ్ బి మెజర్డ్ ఇన్ దిస్ వరల్డ్. సామెతల గ్రంథం తప్పకుండా చదవాలి అందరూ. సామెతల గ్రంథము చదివితే నీ ప్రవర్తన సరిగ్గా ఉంటుంది. దాంట్లో ఒక మాట ఉంది, తన ప్రవర్తనను గురించి అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చం. ఎంత కీడు అనుభవించాల్సి వస్తుంది. నీకు సంబంధించిన కార్యాల్లో నీవు పాల్గొంటే దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్నట్టు సమానం అంట. అంటే దారి మీద కుక్క పోతుంటే దాని చెవులు పట్టుకుంటుంది, కయ్యమంటది, కరిసేస్తుంది. అలాగూ కీడుకు దూరంగా ఉండాలంటే తప్పకుండా యూ షుడ్ బి స్పిరిట్ ఫిల్. దేవుని వాక్యము మీ హృదయాల్లో, మరి మీ చెవులకు వినబడింది తప్పకుండా మీ జీవితాలు మారిపోతుంది, దాంట్లో అనుమానం లేదు. కనుక దేవుని వాక్యం ద్వారా తప్పకుండా మీకు జ్ఞానము లభిస్తుంది, అలాగే నీ ప్రవర్తన మారిపోతుంది. ఈ బుద్ధి వాక్యము అంటే దేవుని యొక్క జ్ఞానయుక్తమైన మాటలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మేము ప్రసంగికులము లేకుంటే దేవుని సేవకులం, మా వాక్య పరిచర్యలో చాలా పనిచేస్తుంది. మేము పరిశుద్ధాత్మతో నింపబడితేనే జనముల నాడి తెలుస్తుందన్నమాట. మాకు ఏ వాక్యం అందించాలి, ఏ మాటలు ఉపయోగించాలి, ఎవరికి ఎలా కౌన్సిలింగ్ చేయాలి, ఏ విధమైన బాధకు ఆదరణ ఎలాగూ వాక్యం నుండి ఎత్తి చెప్పాలి, ఇవన్నిటికీ చాలా పనికొచ్చేది అన్నమాట బుద్ధి వాక్యం. చాలామంది వేదాంత విద్యలు చేస్తారు. మేము ఆ డిగ్రీలు అండి, ఈ డిగ్రీలు అండి, ఇక్కడ చేసినామండి, ఆ యూనివర్సిటీలో మాకు క్వాలిఫికేషన్ అని. మరి వారికి ఒక్క పని దైవకార్యం చేయడానికి చేత కాదు. అదేంటి? ఒక దేవుని కార్యం చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి కదా. ప్రసంగి 10-10లో ఒక మంచి మాట ఉంది, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు పనిలో చాలా బలం వినియోగించాలట. అది పదును చేయబడిన ఎడిలా చాలా బలం ఉపయోగించాలి. కానీ పదునైతే వెంటనే కార్యాలు జరిగిపోతుంది. అలాగే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఒక కార్యం జరగాలి అంటే జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. అందుకే మనం మోకరిస్తాం. మోకరించడం అంటే నీ జ్ఞానం సరిపోదని ఒప్పుకోవడం. నేను ఎప్పుడు కూడా పెనుగులాడలేదు కూడా దేవుని సన్నిధిలో. నాకు ఇది ఇవ్వాలి, నాకు ఇంత డబ్బు కావాలి, అంత సేవ చేస్తాను, ఇన్ని ఏకర్లు కావాలి, నేను అడగలేదు. నాకు నీతో పని ఉందా దేవా? ఇఫ్ యు నీడ్ మీ యు గివ్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీ దృష్టికి పనికొచ్చిన దాన్ని అయితే తప్పకుండా నీవు ఇస్తావు. యాకోబు 1:5లో ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు ఇంతింతియ్యాడంట, ఎవరిని గద్దింపడంట, అందరికీ ధారాళంగా ఇస్తాడంట. దేవుని స్తోత్రం. కొందరు అంటారు కదా, ముందున్నది ముసుళ్ళ పండుగ అంటే ఇంకా భవిష్యత్తులో ఏ కీడుంది, భవిష్యత్తులో ఏ ఆశీర్వాదాలు నీ కొరకు కాచి ఉంది, ఇవన్నీ కూడా విచక్షణ శక్తితో వివేచించడానికి కూడా ఈ జ్ఞానవరం అది పనిచేస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామము స్తోత్రం. పరిశుద్ధాత్మను అడిగితే నువ్వు చాలా సంతోషిస్తావు. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వని ఎరిగి ఉండగా పరలోక తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని లూకా సువార్త 11వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. నీ బిడ్డ రొట్టె అడిగితే నువ్వు రాతినివ్వడం లేదు, చేపను అడిగితే పామునివ్వడం లేదు, గుడ్డ అడిగితే తేలునివ్వడం లేదు. మంచి ఈవులను నీవిస్తున్నావు నీ బిడ్డలకు. అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పరలోకమైన తండ్రి ఎందుకు తన బిడ్డలకు ఇవ్వడు? ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. నువ్వు రక్షణ పొంది దేవుని మార్గంలో వచ్చినప్పుడు నీవు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసుడు అవుతున్నావు. పరిశుద్ధాత్మ నుండి ఉద్భవించిన 9 వరములు
ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, విశ్వాసమనే వరం, అద్భుత కార్యములను చేయు శక్తి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, భాషలు అర్థం చెప్పే వరం ఇవి మాకు దయచేయమని మేము కోరుతున్నాం. అడుగు ప్రతివానికి ఇవ్వబడినని సెలవిచ్చినాం. నీ రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, మాకిచ్చిన కుటుంబాలు నీ నియంత్రణలో నడిపించడానికి, మాకిచ్చిన ఉద్యోగాల్లో మేము రాణించడానికి, సమాజంలో ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండడానికి, సంఘ సేవలో ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి వరం కూడా ఉపయోగపడుతుందని పౌలు భక్తుడు కొరింతి పత్రికలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇట్టి వరలను ఆసక్తితో అపేక్షించాలంటున్నాడు. తీవ్రమైన కోరిక మాకు కావాలి. ప్రార్థన మరియు ఉపవాసం చేత మేము ఇది పొందుకోవాలి. ఆశ గల ప్రాణాలను మీరు తృప్తిపరిచి సేవలో బలంగా వాడుకోమని ప్రభువా, ఏవి చేయవలనో, ఏవి చేయకూడదో, ఏవేవి కావాలనో, ఏవేవి పోగొట్టుకోవాలనో, ఇవన్నీ విచక్షణాశక్తితో జ్ఞానయుక్తంగా మా జీవితాలు కొనసాగించడానికి, బహుగా నీ పేరట ఫలించడానికి కూడా మాకు నీ ఆత్మను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.